రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు బురద రాజకీయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా బోటు రాజకీయానికి తరలేపింది. ఏంటి ఈ బోట్లు ఎవరు వదిలారు, ఇంకా కృష్ణా బ్యారేజీ కూడా అంటే ప్రకాశం బ్యారేజీని కూడా డ్యామేజ్ చేయాలని కుట్ర ఎవరిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదా లేకపోతే తెలుగుదేశం పార్టీదా? ఇంకా కట్టలు కూడా తెగిపోయి ఆ వాటర్ అంతా కూడా విజయవాడ మొత్తం మునిగిపోవాలని చెప్పేసి కుట్ర పండింది ఎవరు, దీని వెనకాల పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అసలు ఆ బోట్లు ఎవరి అంటే మీరేం చెప్పుకొస్తారు? బోటు కుట్ర బయటపడాలంటే రెండు మూడు పాయింట్లు ఉన్నాయండి. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, అమరావతి మీద, విజయవాడ మీద, ఈ పరిసర ప్రాంతాల మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏంటి, వాళ్ళ స్టాండ్ ఏంటనే తెలియాలి. అదొకటి. తర్వాత అంత పెద్ద బోట్లు ఎందుకు ఉపయోగిస్తారు, దానికి వైఎస్ఆర్సీపీ కలర్ ఉండడానికి కారణం ఏంటి, దాని వెనకమాల ఉన్న వ్యక్తులు ఎవరు, అదొకటి బయట రావాల్సి ఉంది. ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానివ్వండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానివ్వండి, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో గత 5 సంవత్సరాల్లో వాళ్ళ నాయకులు జగన్ కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేశారు, జగన్ మాట కోసం, మెప్పు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారనేది అవన్నీ బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలిస్తేనే అసలు దాంట్లో కుట్ర కోణం ఏమిటి అనేది బయటపడుతుంది. లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఉంటే వాళ్ళు దాన్ని ఈ విధంగా బహిర్గతం చేసుకోగలుగుతారా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఈ విషయాలన్నీ మనం తెలియాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలిసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అది నిజమా కాదని ఆలోచిస్తారు. అది మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేద్దాం. అంటే మైలవరం నియోజకవర్గం వాటర్గా గొల్లపూడిలో కానివ్వండి, జీకొండూరు కానివ్వండి, ఏకొండూరు కానివ్వండి, ఆ పరిసర ప్రాంతాల్లో బాగా బాల్యం నుంచి తిరిగిన వ్యక్తిగా అక్కడ మనుషుల మనస్తత్వాలు, పొలిటీషియన్స్ మనస్తత్వాలు ఎలా ఉంటాయి? విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్ అంతా ఒక ఎత్తు, గొల్లపూడిలో ఉన్న కొన్ని సామాజిక వర్గాలు ఒక ఎత్తు అన్న నానుడైతే ఎప్పటి నుంచో మనం విన్నాం కదా. నిజంగా అక్కడ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుంది? ఇందులో తలసరి రఘురామకి సంబంధించిన అనుచరుడి పాత్ర ఉందని చెప్పేసి కొంతమంది వాదన, లేదు లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రమేయం కూడా ఉంది అని చెప్పేసి లోకేష్తో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? ఈ రోజుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు కొంతమంది అంతకుముందు ఒక పార్టీలో ఉంటుంది, అధికారం వచ్చిన తర్వాత వేరే పార్టీలో ఉంటున్నారు. అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి 100 సంవత్సరాలు కూడా అవ్వట్లేదు కూటమి ప్రభుత్వం, 100 రోజులు కూడా. అంతకుముందు వచ్చేసి 5 సంవత్సరాలు వ్యాపారాలు అంటే ఆ బోట్లతో వ్యాపారం ఏంటి చేసేది, నదిలోకి వెళ్ళి ఇసుక తీసుకురావటం. ఆ ఇసుక ఎవరు తీసుకొచ్చారు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో? ఇప్పుడు మీరు ఏదైతే పేరు చెప్పాడు తలసరి రఘురామ ఎమ్మెల్సీ అని, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే వ్యక్తి ఆయన కానివ్వండి, పక్కెమ్మటి ఉన్నటువంటి ఎంపీ నందిగామ సురేష్ ఆయన కూడా ఆ ఇసుక దోసేసి దోపిడీ చేశాడని చెప్పేసి తాడికొండ సంబంధించిన గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఉండవల్లి శ్రీదేవి గారు నా నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఇసుకనంత దోపిడీ చేసేస్తున్నాడు, దందాలు చేస్తున్నాడని చెప్పేసి ఆయన విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చింది. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే మైలవరం నియోజకవర్గానికి వచ్చేసరికి ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నప్పటికీ కూడా ఆయన పార్టీ నుంచి బయటికి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మాజీ మంత్రి జోగి రమేష్, అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, మరి జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి తలసరి రఘురాము, మరి ప్రతి ఒక్కదానికి నేనున్నానంటూ వచ్చే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, దేవినేని అవినాష్, వీళ్ళందరూ కూడా ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు? వీళ్ళందరూ మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ని కాదని ఎలాంటి అక్రమ మైనింగ్ చేశారు, దాని మీద మేము కోర్టులకు వెళ్ళటం జరిగింది, ఎన్జిటికి వెళ్ళటం జరిగింది, దాంట్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టండి అని ఆర్డర్స్ వచ్చినా కానీ ఇంప్లిమెంట్ చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం, అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే వీటిలన్నిటిని బట్టి చూసుకోవటం కాకోకుండా ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం అందరికీ తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూచన చేసిన వెంటనే దాన్ని అమలు చేసే నాయకులు ఈ కృష్ణా జిల్లాలో కానివ్వండి, ఉమ్మడి కృష్ణాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి, అవినాష్ కానివ్వండి, నందిగామ సురేష్ కానివ్వండి, రేళ్ల అప్పిరెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఏ పనైనా చేస్తారు, ఆల్రెడీ వాళ్ళు కేసుల్లో ఉన్నారు. ఇంకొక విషయం చంద్రబాబు గారింటి మీద దాడి, జోగి రమేష్ కానివ్వండి, వెల్లంపల్లి శ్రీనివాస్ మనసులు కానీ వీళ్ళందరూ చంద్రబాబు ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళారు. అది ఒక విషయం.
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎప్పుడైతే అమరావతి రాజధానిని ప్రకటించారో ఈ అమరావతి ఇక్కడ రాజధానిగా పనికిరాదు, ఈ అమరావతి మునిగిపోతుంది, విజయవాడ మునిగిపోతుంది, సీఎం చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోతుంది, ప్రకాశం బ్యారేజీ ఎప్పుడైనా సరే కొట్టుపోయే ప్రమాదం ఉందని ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు దాన్నే జనాల్లో తీసుకెళ్తున్నారు. అంటే ఇవన్నీ మొదటి నుంచి కూడా ఆ పార్టీలో ఉన్నాయి. దాని ప్రకారం వీళ్ళు ఈ వరదను అడ్డం పెట్టుకొని ప్రకాశం బ్యారేజీకి డ్యామేజ్కి ఇది చేసేసి కూల్చేసి లేదంటే ఒక ప్రమాదం సంభవిస్తే అదంతా ప్రభుత్వం మీద నెట్టేయాలని ఒక పెద్ద కుట్ర జరిగిందనేది అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆ కుట్ర కోణాన్ని వెలికి తీస్తున్నారు. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు కదా. నిజంగా నేను ఒక సామాన్యుడిని, నాది వరదలో ఒక బైక్ పోయింది 1,00,000 రూపాయలది, 10,000 రూపాయల కారు పోయింది అనుకున్నా, నేనేం చేస్తాను? ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు చూస్తాను. తర్వాత 2వ రోజు అయినా సరే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా కదా, లేదా సంబంధిత అధికారులు చెప్తాం కదా, సార్ ఇలా అయింది మనకు దొరకట్లేదని చెప్పేసి. గత వారం రోజుల నుంచి మీడియాలో ఎక్కడి నుంచో 3 బోట్లు వచ్చినాయి, ప్రకాశం బ్యారేజ్ని గట్టిగా ఢీకున్నాయి, దానివల్ల బ్యారేజీకే ప్రమాదం ఏర్పడింది, ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు విజయవాడలో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ చాలా ఉత్కంఠంగా అసలు ఏదో ప్రమాదం జరిగిపోతుందని ఆలోచిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కానీ ఆ బోట్లు పోయినాయి కదా, అది ఒక్కొక్కటి 50 లక్షలు ఇల్లు చేసే బోట్ ఖరీదు చేసేది, 3 ఒకే వ్యక్తికి సంబంధించిన పోయినాయి. మరి పోయినప్పుడు ఆ వ్యక్తి మీడియా ముందుకు కానీ లేదా పోలీస్ స్టేషన్కి కానీ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇవ్వకపోవటానికి కారణం ఏంటి? దీంట్లోనే అర్థమవుతుంది కదా, దీంట్లో పెద్ద కుట్ర కోణం ఉందని చెప్పేసి. సో ఇది ప్రజలందరూ గుర్తించాలి. అది సంబంధిత అధికారులు ఇక్కడి నుంచి వచ్చినాయి బోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరయ్యే తెలియటం కోసం వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇది ఫలానా ఫలానా తెలిసినాయి. ఇది ఒక విషయం. తర్వాత అంత పెద్ద బోట్లు ఎందుకు ఉపయోగిస్తారు? నదిలోకి వెళ్ళి ఇసుకను తీసుకురావటం కోసం. ఆ ఇసుకను ఎవరెవరు తీసుకొచ్చారు? ఇక్కడ తలసల రఘురాం కానివ్వండి, అక్కడ నందిగాం సురేష్ కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, వీళ్ళు 3 చేశారు ఈ కృష్ణా నదిలో. వీళ్ళ అనుసరుల చేత చేయించారు. వీళ్ళ అనుసరుల చేత చేయటం వల్ల ఏమైపోయింది? దాంట్లో 1,00,000 రూపాయలు సంపాదించుకున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఇసుక తీసుకొచ్చే బోట్లకి వైసీపీ కలర్ ఎందుకు వేశారు? ఎందుకనంటే గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ కలర్ వేసుకుని ఎవరు తిరిగినా కానీ ఏ పోలీసు వ్యవస్థ కానీ ఏ అధికారులు కానీ ఎవరు కూడా అసలు అడ్డుకోరు. అనుమతులు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఈజీగా వచ్చేసిద్ది అనుమతులు లేకుండా చేసినా కానీ అంత ధైర్యం చేసి ఎవరు వెళ్ళే పరిస్థితి చేయరు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవటం కోసం ఆ వైసీపీ కలర్ బోటు, ఆ బోట్లకి వైసీపీ కలర్ అనేది వేయటం జరిగింది. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీంట్లో కుట్ర కోణం ఉంది, ఇది తప్పనిసరిగా వైసీపీ పార్టీ నాయకులే చేయించారని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు, పోలీసు వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు, ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉందని. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ బురద రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి, దేన్ని పరిగణలోకి తీసుకోవాలి అంటే ఏం చెప్పొస్తారు? ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకి రాజకీయాలన్నీ పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా సేవలు అందించే పరిస్థితి కనిపిస్తుందా? లేకపోతే వీళ్ళు కూడా, ఎన్డీఏ ప్రభుత్వం కూడా రాజకీయంలో భాగస్వామ్యమే బురద జల్లే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా చేస్తుందా? దిశగా ముందుకెళ్తుందంటే మీరేం చెప్పొస్తారు? గత 5-6 సంవత్సరాల నుంచి అండి, గత 5-6 రోజుల నుంచి వరద ఎప్పుడైతే వచ్చిందో విజయవాడలో, ప్రజలు ఎవరైతే వెళ్తానో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాం. వచ్చేందుకు కొన్ని కాలనీలకు వెళ్ళి భోజనాలు ఇవ్వటం కానివ్వండి, దుప్పట్లు పంచడం కానివ్వండి, క్యాండిల్స్ ఇవ్వటం కానీ వెళ్ళాము. కొంతమంది ప్రజలు బాగా దూరంగా ఉన్నవాళ్ళు, లేదంటే ఇండివిజువల్ హౌస్ ఎక్కడ ఉన్నాయో, కాలనీలుగా లేకుండా ముంపేరలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి అందట్లేదని చెప్పేసి చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు, కొంచెం అసహనంతో ఉన్నారు. దీన్ని చంద్రబాబు గారు, గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది, అందరికీ పూర్తి స్థాయిలో అందట్లేదు, వారికి అందేలాగా మేము ప్రయత్నం చేస్తాం, మేమున్నాము, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఆ విధంగా రోజు రోజుకు మెరుగుపరుచుకుంటూ వెళ్ళారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ అదే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ వరదలు వచ్చినా కానీ ప్రజల్లోకి వెళ్ళలేదు. అసలుకి రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాలకు వెళ్ళి, ముంపు ప్రాంతాలకు వెళ్ళి టెంట్ వేసుకొని, రెడ్ కార్పెట్ వేసుకొని, చుట్టూ పరజాలు కట్టించుకొని, వరద బాధ్యతను వాళ్ళ ముందుకు పిలిపించుకొని
వాళ్ళకి ఏం జరిగిందని చెప్పేసి చూపించేసుకొని అబ్బా జగన్ గారు నాకు మొత్తం చేసేసారు ఆహా ఊహను పొగిడించుకొని వెళ్ళిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అయ్యే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చి ఈరోజు ఈ విధంగా మాట్లాడటం చాలా చిగ్గుసేట్టు. మరి అదే అన్నమయ్య జిల్లాలో గేటు కొట్టుకుపోయి ఆ వరదల్లో 60 మంది దా చనిపోయారు. అప్పుడు ఇంతమంది చనిపోయారు, ప్రభుత్వం ఇంకా ముందుంది తీసుకొచ్చి దయ్యని చెప్పారు, కానీ సహాయక కార్యక్రమాలు ఏమీ చేయలేదు. ఎంతమంది చనిపోయింది కూడా ఎప్పుడు లిస్టు, తర్వాత ఎప్పుడో ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏమి చనిపోలేదని చెప్పట్లేదు కదా. ఎంతమంది చనిపోయారో వాళ్ళు ఒక్కొక్కటి బయటపడ్డప్పుడు ఆ లిస్టు ప్రకటిస్తారు, తెలుస్తున్నారు. ఇంకా సహాయ కార్యక్రమాలే సరిగ్గా చివరి స్థాయికి అందలేదు. ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నప్పుడు శవాలు ఎక్కడ ఉన్నాయని ఎత్తికే పనులు ఎవడుంటాడు? శవ రాజకీయాలు చేసేవాడికి మాత్రమే శవాలు ఎత్తికే పనులు ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ ఆయన వైఖరి కానీ ఆ నాన్న చనిపోయిన కాడి నుంచి మా నాన్న చచ్చిపోయిందో తట్టుకోలేక ఎంతమంది చచ్చిపోయారని చెప్పేసి అసలు ఆయన రాజకీయ బేసే శవ రాజకీయాల మీద స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి ఆయన అధికారం కోసం వాళ్ళ బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని అనేక డ్రామాలు, కోడికత్తి డ్రామా అని కానివ్వండి, గులకరాయ డ్రామా అని కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇలా అనేకమైన అది ప్రతి ఒక్కటి చేశాడు. ఇప్పుడు సాక్షి ఛానల్ కానివ్వండి, సాక్షి పేపర్ కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి, వైసీపీ నాయకులు కానీ ఎవడు ప్రశ్న ముందుకు వచ్చినా కానీ అక్కడ శవాలు తేలిపోతున్నాయి, శవాలు కొట్టుకొస్తున్నాయి. ఇదే అంటే శవం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోదామని. అసలుకి ఎంత దరిద్రం అంటే ఇలాంటి టైంలో కూడా అసలు నిజంగా మనకు ఇలాంటి ప్రతిపక్ష నేత ఉన్నాడా, ఇలాంటి నాయకుడు ఉన్నాడా, ఇలాంటి నాయకుడినే మనం నమ్మి ఓట్లేసింది అనే వచ్చి అనుకుంటున్నారండి ప్రజలందరూ. ఈ స్థితిలో ఉన్నారు. మొన్న ఒక విషయం చెప్తున్నారు అందరూ, అంటే మనకు తెలిసిన వాళ్ళు వైసీపీ నాయకులు ఉన్నారుగా, వాళ్ళందరూ చెప్పాడంట జగన్మోహన్ రెడ్డి గారు, నేను లండన్ వెళ్తాను, వెళ్ళి వచ్చేసరికి ఎన్ని శవాలు వచ్చినా మొత్తం లిస్టౌట్ చేయండి, వచ్చిన తర్వాత శవయాత్ర ఒకటి చేద్దామని చెప్పేసి ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్లో చెప్పేశాడంట. సో ఆ యాట్లో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ పని ఏంటి ఇప్పుడు? ఏం కాదు, నిజంగా ప్రజలకి ఏదైనా చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిపోయి ఈ ప్రజలకి ఈ ప్రాంతంలో ఇవి అందట్లేదు, వాళ్ళకి అందేలాగా మీ జాగ్రత్తలు తీసుకోండి, లేదా వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రజలకి అందట్లేదు కాబట్టి బాధ్యతగా మీరు వెళ్ళి పనిచేయండి అని చెప్పేసి ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నాలు ఏమీ చేయకోకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ బురదజల్లే రాజకీయాలే చేస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, బుడమేరు గేట్లు ఎత్తటం వల్లే విజయవాడకు వరద వచ్చింది, ఆ వరద వల్లే విజయవాడ మునిగిపోయిందని ఒక తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే ఆ గేట్లు ఏదైతే ఉన్నాయో అవి ఎత్తకముందే ఇప్పుడు డైవర్షన్ కాలువ ఏదైతే ఉందో, బుడమేరు డైవర్షన్ కాలువ, దానికి గండ్లు పడిపోయి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిన తర్వాత అక్కడ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఏతో గేట్లు పెట్టారో అది 11 అడుగుల స్థాయి ఉంటే దాన్ని దాటిపోయి 15 అడుగుల దాకా వచ్చి ఆ ప్రాజెక్టే కొట్టుపోయే స్థాయికి వచ్చిన తర్వాత మాత్రమే ఆ గేట్లు తీసేయటం జరిగింది. అంటే ఆ గేట్లు తీసేస్తే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ కట్ట తెగిపోతే కంట్రోల్ చేయని పరిస్థితి. ఆ కట్ట తెగిపోవటం వల్ల దాదాపు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఆర్మీ వాళ్ళు వచ్చి ఇక్కడ సహాయ చర్యలు చేసే స్థాయికి ఆ కట్ట తెగిపోయింది. ఆ విధంగా దాన్ని కంట్రోల్ చేశారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోవాలి. విజయవాడ ప్రాంతం అంటే ఏ మాత్రం గిట్టదో, ఇది ఒక కులానికి సంబంధించిన ప్రాంతమని, ఇది ఒక కులాల ఆధిపత్యానికి సంబంధించిందని ఆయన మనసులో బాగా ఉండి ఆయన పార్టీ వాళ్ళందరినీ ఒక కులం రెండు కులాల మీద ఉసుగల్పించి రాజకీయం చేస్తున్నాడు ఇక్కడ. అందుకని చెప్పేసి విజయవాడ కానీ అమరావతి కానీ ఎప్పుడు నచ్చదో. ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది, అమరావతి మునిగిపోతుంది, ప్రకాశం బ్యారేజీ పడిపోయిద్దో లేదో తెలియదు, అయిపోతుంది విజయవాడ ఇదే ఎప్పుడు చూసినా కానీ. ఎందుకనింటి అని మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకున్నాడు, కృష్ణా గుంటూరు ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నేను ఏమీ చేయకూడదు, వీళ్ళని దూరం పెట్టాలి అని చెప్పేసి. ఇది జరుగుతుంది, ఇది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. దీన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి చేసి తప్పిదాలను నమ్మొద్దని, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వస్తున్న అన్ని అసత్యాలు దీన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలి.